ప్రజలా ఆరు దశాబ్దాల స్వప్నం వరిక పుడిసెలా ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుంబిగించారు. పులుల అభయారణ్యం టైగర్ ఫారెస్ట్లో వరిక పుడిసెల ఎత్తిపోతల పైప్లైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరిక పుడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను 340.26 కోట్లతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అధునాతన పైప్డ్ ఇరిగేషన్ పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతం ఒకటి. తలాపున వరికపుడిసెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్న పల్నాడులో సాగునీటికే కాదు గుక్కెడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణానదిలో వరికపుడిసెల వాగు కలవకముందే ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పనులు చేపట్టడానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. వరిక పుడిసెల వాగు, కృష్ణా గోదావరి, పెన్నా అనుసంధానం ద్వారా నదీ జలాలను తరలించే దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులను చర్చించారు. దాంతో గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం తొలిదశ పనులతో పాటుగా వరిక పుడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను అధికారులు చేపట్టారు. వరిక పుడిసెల వాగు కుడిగట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలిదశలో రోజుకు 281 క్యూసెక్ల చొప్పున 1.57 టీఎంసీలు తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను 340.26 కోట్లతో చేపట్టారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వరిక పుడిసెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడానికి 4 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వరికెల పుడిసి వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా నీటి తరలించడానికి 4 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిసెల ఎత్తిపోతలకు 28 ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతించింది.